नमस्ते धार्मिक कार्मिक क्षेत्र राजन्ना सिरिसिल्ला जिल्ला वार्ता समाहारं एसएस न्यूज़ की स्वागत वार्तलु తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక త్యాగాలు చేసి పోరాడిన ఉద్యమకారులను ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక కన్వీనర్ బుస వేణు అన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక ఆవిర్భావ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కన్వీనర్ బుస వేణు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో సిరిసిల్ల ఉందని అన్నారు. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈ ప్రాంతం నుండి ఎందరో నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అంకిత భావంతో పనిచేశారని తెలిపారు. త్యాగాల పునాదులపైనే రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ఒక్కొక్కరికి 20,000 రూపాయల పెన్షన్తో పాటు ఫ్రీ బస్ పాసులు ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. రాజకీయాలకు అతీతంగా సిరిసిల్ల నుండి ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులు ఐక్య చేసి ఉద్యమిస్తామని అన్నారు. సమావేశంలో కో కన్వీనర్ చెన్నమనేని పురుషోత్తమరావు, కుసుమ విష్ణు, రిక్కు మల్లే, మనోజ్ కుమార్, ప్రవీణ్ టోనీ, హనుమంతరావు, రాజగోపాల్ ప్రభాకర్ రావు, వంకాయల భూమయ్య, నాగేశం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక సంస్థ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 2001 మలిదశ తెలంగాణ ఉద్యమము 2001 నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టిన నుంచి పనిచేసి ఆర్థికంగా మానసికంగా కుటుంబపరంగా అన్ని రకాల నష్టపోయి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణను సాధిస్తే 2001 నుంచి తెలంగాణ 2014 వరకు ఎంతమంది అయితే ఉద్యమకారులు ఉంటారో రాష్ట్ర సమితికి తెలుసు. లిస్ట్ ఉంటుంది, అన్ని మెంబర్షిప్లు ఉంటాయి, కథలు ఉంటాయి. కానీ అలా ముఖ్య కార్యకర్తల గవర్స్ మొదటిసారి పనిచేసిన వాళ్ళకు మద్దతు తెలిపి ఒక ఇప్పుడు ఎట్లయితే స్వతంత్ర పోరాటం వచ్చినప్పుడు సమరయోధులకు ఎట్లయితే వసతులు కల్పించారో ఆ పద్ధతిలో ఈ తెలంగాణ ఉద్యమకారులకు వసతులు కల్పించాలి. వారికి నెలకు గౌరవ వేతనంగా ఒక 20 నుంచి 25 వేల రూపాయలు ఇవ్వాలి, ఒక ఇంటి స్థలం ఇవ్వాలి, ఒక బస్ పాస్ ఇవ్వాలి. మేము ఇది ముఖ్యంగా పెట్టింది ఏంటంటే తెలంగాణ ఉద్యమ 14 సంవత్సరాల ఉద్యమం చేసి తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తుల కోసం ఈ సంస్థ ఏర్పడ్డది. ఇది రాష్ట్ర లెవెల్ కూడా తీసుకుపోయేందుకు ఆలోచిస్తున్నాం, తీసుకుపోతాం. ఏదైతే తెలంగాణ మొత్తంలో ఏ ఉద్యమం కానీ సిరిసిల్ల కాడ స్టార్ట్ చేసినామంటే 100% సక్సెస్ అవుతుంది. అది సక్సెస్ చేసి శ్రమిస్తాము. అయ్యా ఎన్నికల వరకు మాకు ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులకు మద్దతు తెలుపుతారో మేము ఆ రాజకీయ పార్టీకే మద్దతు తెలుపుతాం. ఇవాళ కేసీఆర్కి అయితే మొత్తం తెలుసు, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి, ఇక్కడున్న మంత్రికి తెలుసు. ఇవాళ మంత్రి కానీ కేసీఆర్ కానీ తెలంగాణ ఆనాటి ఉద్యమకారులు ఇవాళ పదం మీద ఉన్న వ్యక్తులు కానీ వారు ఒక్కసారి గుండె మీద చేసుకుని మేము తెలంగాణ ఉద్యమకారులకు ఏమి చేసినాం అనే ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. కేసీఆర్ గారికి ముఖ్యంగా మేము విన్నతి చేసుకునేది ఏంటంటే నీకు కష్టం తెలుసు, నష్టం తెలుసు, ఉద్యమకారులు ఎంత పరిశ్రమ అయ్యారు, ఎంతమంది చనిపోయారు, ఎంత అవసరమైంది, జైళ్ళకి ఎంతమంది వేరు, అవన్నీ తెలుసు. అయ్యా ముఖ్యమంత్రి మీరు ముఖ్యంగా ఒక్కసారి 7 సంవత్సరాలు మీరు 8 సంవత్సరాలు మీ స్వార్థం కోసము మీ పదవుల కోసము దేనికోసం చేశారు. కానీ లాస్ట్ ఇప్పుడు ఎన్నికల మూమెంట్ వస్తుంది, ఎన్నికల ముందైనా ఒక్కసారి మీరు మీ వెంబడి ఉద్యమాలు చేసిన కార్యకర్తలకు మీరు ఈ వసతులు కల్పించాలని వారి గురించి ఆలోచించాలని మేము కోరుతూ డిమాండ్ చేస్తాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ పేరుతో వాళ్ళకి వెళ్ళా పెన్షన్స్ ఇవ్వడం కానీ రైట్ పాసులు కానీ బస్ పాసులు కానీ కూడా చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణ ఉద్యమం నడిపాం, తెలంగాణ సాధించుకున్నాం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు మరి ఎందుకు ఏమి ఇవ్వడం లేదు, వారిని ఎందుకు దగ్గరికి తీయడం లేదు, వాళ్ళని ఆదుకోకపోతే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉద్యమం సక్సెస్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఏం ఫలాలు అందకపోతే మరింత ఇంకొక ఉద్యమం చేస్తామంటే ఎవరు ముందుకు వచ్చే అవకాశం ఉండదు. కనుక తప్పనిసరిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అసూలు బాసిన వాళ్ళు ఉన్నారు, జైళ్ళు కింద వాళ్ళు ఉన్నారు, తమ్ముడు తిన్న వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలా, వాళ్ళందరికీ స్వాతంత్ర సమరయోధులకు ఎలాగా ఇస్తూ ఉన్నారో ఈ ఐక్యవేదిక ద్వారా వాళ్ళకు కూడా ఇవ్వాలని మన తెలంగాణ సాధకులకు
करीमनगर पट्टण रेवेन्यू गार्डन स्वर्गीय काल्व नरसय्य यादव वर्धंति सभनु उम्मडी जिल्ला यादव संघं आध्वर्यंलो निर्वहिस्तुंडगा अट्टी पोस्टर्नु मंडल यादव संघं नायकुलु आविष्करिंचारु। तंगळ्ळपल्लि मंडल व्याप्तंगा यादवुलु काल्व नरसय्य यादव वर्धंति सभकु स्वच्छंदंगा तरलिवच्चि विजयवंतं चेयालनि मंडल यादव संघं अध्यक्षुडु बंडी देवेंदर् यादव पिलुपुनिच्चारु। ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు బండి దేవేందర్ యాదవ్, గౌరవ అధ్యక్షుడు గొట్ల ఐలయ్య యాదవ్, జిల్లా నాయకులు ఆత్మకూరి చంటి యాదవ్, కోశాధికారి గోగు మల్లేశం యాదవ్, ముఖ్య సలహాదారులు కొత్తపల్లి శ్రీనివాస్ యాదవ్, కార్యవర్గ సభ్యులు లచ్చయ్య యాదవ్, సలహాదారు రాజేశం యాదవ్ తదితరులు ఉన్నారు। 6వ తారీఖు 7వ నెల 2022 సమయం 11 గంటలకు స్థలం రెవెన్యూ గార్డెన్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కల్వ నరసన్న గారి 3వ వర్ధంతి కార్యక్రమం ఉన్నందున మన తంగలపల్లి మండల యాదవ సంఘం ప్రతి గ్రామాల నుండి తను చేసిన సేవలు గుల్లపూర్మ సంఘాలకు ఎన్నో ఎనలేని సేవలు అందించాడు కాబట్టి తన 3వ వర్ధంతికి మన తంగలపల్లి మండలం నుంచి ప్రతి గ్రామ యాదవ సంఘాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మన తంగలపల్లి మండలం నుంచి నేను ప్రెసిడెంట్ గా కోరుచున్నాను। ఆషాఢ మాస తొలి ఆదివారం పురస్కరించుకుని సిరిసిల్ల పోచమ్మ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి। అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆషాఢ మాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకుని పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి। ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలోని పోచమ్మ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయింది। మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు। నెత్తిన బోనం ఎత్తుకుని మహిళలు భారీగా తరలివచ్చి పోచమ్మ తల్లికి మొక్కులు సమర్పించారు। తమ కుటుంబ సభ్యులు పిల్ల పాపలు చల్లగా చూడాలని వేడుకున్నారు। ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల బాలకిషన్ ఇల్లు దగ్ధమైంది। ఇది జరగడం రెండోసారి। ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బాలకిషన్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ సంభవించింది। దీంతో ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి। ఇలాంటి సంఘటన గతంలో కూడా జరిగింది। విద్యుత్ వైర్ల సమస్య వల్లే ఈ సంఘటన జరిగినట్లు పలువురు భావిస్తున్నారు। ఎలాంటి ప్రాణహాని జరగలేదు।
మీదికే కూడా ఇప్పి మొత్తం నిప్పేసిన మొత్తం నిప్పేసి ఇది లోపలికి కట్టే మొత్తం కాలిపోయింది అంతా. దీని మీద ఉన్న వస్తువులన్నీ కాలిపోయినాయి. ల్యాప్టాప్ కూడా ల్యాప్టాప్ బ్యాగ్ అవన్నీ అంటుకున్నాయి. అర్థకి ఎట్లా పోయిందో తెలుస్తుంది. పొగలు ఇల్లంతా పొగలు లోపలికి వస్తే కళ్ళకే ఇట్లా మండుతున్నాయి. భద్రంగా కానీ ఒక 20 మంది నిజంగా చెప్పాలంటే దేవుళ్ళు వచ్చింది. సిరిసిల్ల లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా గుగ్గిల్ల జగన్ గౌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రోజు పదవి బాధ్యతలు స్వీకరించారు. 50వ లయన్స్ క్లబ్ వార్షికోత్సవం పురస్కరించుకుని సిరిసిల్ల లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా గుగ్గిళ్ళ జగన్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రోజు అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా మాజీ లయన్ గవర్నర్ నాగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ 10 మందికి సేవ చేయాలనే తలంపుతో ఈ లయన్స్ క్లబ్ ప్రారంభించడం జరిగిందని, సేవ చేసేందుకు చాలా మంది ఉత్సాహంగా ఉన్నారని, 1 సంవత్సరంలోనే 1000 మందిని సభ్యులుగా చేర్చుకోవడం జరిగిందని తెలిపారు. పలు సామాజిక కార్యక్రమాలు చేస్తూ నిరుపేదలకు అండగా లయన్స్ క్లబ్ ఉంటుందని వారు తెలిపారు. లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన గుగ్గిళ్ళ జగన్ గౌడ్ను పలువురు పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. మెల్విన్ జోన్స్ అనే మహానుభావుడు ఈ సేవారంగంలో ఈ సేవ యొక్క విశిష్టతను కనుక్కొని తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా సేవలు చేయాల్సిందిగా ఆ రోజు అంకురార్పణ చేసిన క్లబ్ 105 సంవత్సరాలు. ఆ మహానుభావులు తెలుసుకుంటూ నన్ను ఫస్ట్ సిరిసిల్ల లైనిజంలోకి తీసుకొచ్చిన మన ఇప్పటి చీఫ్ గెస్ట్ ఇమ్మీడియట్ పాజిటివ్ గవర్నర్ నాగుల సంతోష్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మన యొక్క క్లబ్ మెంబర్స్ సహాయ సహకారంతో ప్రెసిడెంట్గా, జోన్ చైర్మన్గా, రీజియన్ చైర్పర్సన్గా, లాస్ట్ లైన్స్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్గా పదవులు బాధ్యతలు నిర్వర్తించడానికి వెంటనే ఉండి ప్రతి విషయంలో ప్రతి మెంబర్ మన సిరిసిల్ల లైన్స్ క్లబ్ ప్రతి మెంబర్ ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గకుండా నాకు సపోర్ట్ చేసి ప్రతి విషయంలో ముందుకు పంపించినందుకు అందరికీ పేరు పెట్టిన శిరస్వామికి నమస్కారం. అండ్ ఇందాక మా పార్టీకి గవర్నర్ గారు అంత శుభరసగా చెప్పారు. ఎలాంటి పోటీ లేకుండా గవర్నర్ గారు మన మా సిరిసిల్ల లైన్స్ ఏం చెప్పారండి, నువ్వు అన్నీ చేసావు, ప్రెసిడెంట్ చేసావు, జోన్ చైర్మన్ చేసావు, రీజన్ చైర్పర్సన్ చేసావు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ చేసావు, ఏం గవర్నర్ నీకు వద్దు అందరం క్లబ్ ప్రెసిడెంట్గా లేదా ముందు గవర్నర్ వద్దు అని చెప్పి చెప్పారు. వాళ్ళ యొక్క మాట శిరసావహిస్తూ క్లబ్ ప్రెసిడెంట్గా స్థాయిలో పనిచేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. 4 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాలు ఉండే నేను కూడా గవర్నర్ అవుతానేమో, కానీ ఇప్పుడు మాత్రం నా క్లబ్ పూర్తిగా క్లబ్ మెంబర్ సహాయ సహకారంతో క్లబ్కి మాత్రం పరిమితి అయ్యి సేవారంగంలో ఉంటాను. సేవారంగంలో ఉండడమే నా పరిమితి, మాత్రం మా క్లబ్ వారికి ఉంటాను. ఏ చిన్న చిన్న ఇచ్చినా కూడా మంచి ట్రీట్మెంట్ తీసుకుంటానేమో వస్తుంది. నా క్లబ్ నాకు ముఖ్యం కాబట్టి ఈ సభాముఖంగా మీరందరూ పెద్దల్ని అందరు కూడా మనస్ఫూర్తిగా నా వెనట్టు ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే వారు జీఎస్టీ ఉండరు, జిఎస్టీ ఉండరు, జిఎంటీ ఉండరు, ఆ తర్వాత మా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ డైరెక్ట్ ట్రెజరర్ ఉన్నారు సుదర్శన్, మా మిత్రులు పోయినసారి కలిసి పనిచేసినాం లాస్ట్ లైన్స్ ఇయర్లో సుదర్శన్ గారు, తర్వాత ఈరోజు డిస్ట్రిక్ట్ జెర్సీ చారి గారు, జెర్సీ చారి గారు వచ్చారు, వీళ్ళందరూ కూడా అందరు కూడా T20 జీని బలోపేతం చేయడానికి ఈరోజు మల్టిపుల్లో మన T20 జీ టాప్గా ఉంది. మన బుధవారం నాడు 30 తారీఖు 12 గంటల దాకా డిస్ట్రిక్ట్ గవర్నర్గా నా యొక్క బాధ్యతలను పూర్తిగా ఆస్వాదించి ఆ రోజు 12 గంటల దాకా కూడా పనిచేయాలన్న ఒక ఉద్దేశంతో ఆ రోజు 12 o'clock వరకు కూడా మేమందరం కలిసి ఆర్సీజెన్సీ మీటింగ్ పెట్టుకొని 12:30 దాకా కూర్చొని 12:30 తర్వాత అక్కడి నుంచి లేవడం జరిగింది. మరి 6 సంవత్సరాలుగా మన జిల్లా T20 చీని డిఫరెంట్ గవర్నర్స్ అందరూ కూడా వారి యొక్క స్థాయిలో వారికి ఉన్న శైలిలో డిఫరెంట్గా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి ఈ సంవత్సరం సిరిసిల్ల క్లబ్ మెంబర్నైనా నాకు అవకాశం వచ్చినప్పుడు మరి నా యొక్క శైలి
వి సర్వ్ విత్ స్మైల్ చిరునవ్వుతోనే అందరి హృదయాలను గెలుచుకుందాం. మరి ఆ చిరునవ్వు అనేది ఊరికే ముఖం మీద పోసే నవ్వు కాకూడదు, కడుపులో నుంచి గుండెల్లో నుంచి వచ్చే ఒక గొప్ప నవ్వుగా ఉండాలి. ఆ నవ్వును ప్రతి వ్యక్తిలో విరపూపించేటట్టు చేసినట్టుగా మనమందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి నేను గవర్నర్ ఎన్ని చేయడం మొదటిసారి ఈ స్లోగన్ ఇవ్వడం జరిగింది. మొదటిసారి ఈ విజ్ఞప్తిని జిల్లా టీ20 నుంచి లయన్స్ అందరికీ పెట్టడం జరిగింది. మరి ఆ పిలుపును అందుకున్న మన జిల్లా లయన్స్ క్లబ్ జిల్లాకు సంబంధించిన 2500 పైచిలకు అప్పుడు మెంబర్స్ అందరూ కూడా కంకణబద్ధులై ఈ సంవత్సరం అంతా గొప్పగా పనిచేసి టీ20 నుంచి చరిత్రలోనే రాసుకునే సరికొత్త అధ్యాయాన్ని సరికొత్త రికార్డులను ఈ సంవత్సరం మనకు అందించడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన గవర్నర్ బాధ్యతలు అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం అగైన్ ఐమ్ కమింగ్ విత్ దిస్ షో యాజ్ అ చీఫ్ గెస్ట్ టు ఆర్ ఓన్ క్లబ్. మన ఓన్ క్లబ్కి వచ్చే అవకాశం చీఫ్ గెస్ట్గా మళ్ళీ నాకు మన క్లబే రావడం చాలా సంతోషంగా ఉన్నది. టుడే వెరీ ప్రౌడ్ మై డియర్ ఫ్రెండ్స్, మన జిల్లాలో ఇప్పటి వరకు ఒక సంవత్సరంలో 1000 చీలకు 1000 మందిని యాడ్ చేసిన ఒకే ఒక సంవత్సరం దట్ ఈస్ ఈ సంవత్సరం. మన 62 ఎంజిఎస్ని మనం మన ఫౌండేషన్కి ఇవ్వడం జరిగింది, దట్ ఈజ్ ఆల్సో ఏ రికార్డ్. 15 కొత్త క్లబ్లను స్థాపించడం జరిగింది, దట్ ఈజ్ ఆల్సో రికార్డ్. అదే ఉన్న 83 క్లబ్లు ప్రతి ఈచ్ క్లబ్ యావరేజ్గా 112కు పైగా యాక్టివిటీ చేసేసారు. దాదాపు 25 లక్షల మందిని ఈ సంవత్సరం మన జిల్లాలో చేరుకోవడం జరిగింది. మనం మన మనం మనం చేసే సేవా కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు 25 లక్షల పైచీలుకున్నారు ఈ సంవత్సరం. భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో పలు గ్రామాల నుండి కార్యకర్తలు మోదీ విజయ సంకల్ప సభకు భారీగా తరలి వెళ్లారు. మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయ సంకల్ప సభకు మండలం నుండి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా వెళ్లడం జరిగిందన్నారు. విజయ సంకల్ప సభ రాబోయే ఎన్నికలలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయం, టీఆర్ఎస్ అరాచక పాలనకు అవినీతికి దొరల గడీల పాలనకు అంతమొందించడం, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం జరుగుతుందన్నారు. సిరిసిల్ల శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏకాదశి రుద్రాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి శివలింగానికి క్షీరాభిషేకం నిర్వహించారు. సిరిసిల్ల శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. వేదమూర్తులైన బ్రాహ్మణ వత్వంలో సమక్షంలో ఆ సాయి సన్నిధిలో ఘనంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు భారీగా తరలివచ్చి ఇట్టి రుద్రాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన శివలింగానికి పలువురు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. Thank you.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రికి ప్రజలకు గుండె వైద్య పరికరాన్ని లయన్స్ క్లబ్ మెంబర్స్ అందించారు. ఈసీజీ పరికరమును అందజేయడాన్ని డాక్టర్ ధర్మ నాయక్ ఎంతో సంతోషపడ్డారు. ఈ పరికరం వల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వంగాల రవీందర్ చారి, సెక్రటరీ పయ్యావుల రామచంద్రం, కోశాధికారి నాయిని భాస్కర్ రెడ్డి, జోన్ చైర్మన్ నందికిషన్, డిస్టిక్ కేబినెట్ మెంబర్ ముత్యాల శ్రీనివాసరెడ్డి, సీనియర్ లయన్స్ క్లబ్ మెంబర్ వనం ఎల్లయ్య, కొల్లలూరి శంకర్, రావుల మల్లారెడ్డి, రావుల ముత్యంరెడ్డి, ఫాస్ట్ సెక్రటరీ బోయిని మహాదేవ్, ఫాస్ట్ సెక్రటరీ సరిగద శ్రీనివాసచారి, పెంజాలర్ల రవి పాల్గొన్నారు. డాక్టర్ డే సందర్భంగా మరి ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీ డాక్టరు మన ధర్మనాయక్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మేడం గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన పోతుగల్ డాక్టరు చిరంజీవి గారి ఆధ్వర్యంలో మరి ఇలా మా లయన్స్ క్లబ్ మా ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ ఎల్లారెడ్డిపేట మన లయన్స్ క్లబ్ సోదరులు అందరూ కలిపి సెక్రటరీ మరి అదేవిధంగా క్యాషియరు అదేవిధంగా లయన్స్ క్లబ్ మెంబర్ అందరితో అందరము ఏకమై ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరి ఈరోజు డాక్టర్ డే సందర్భంగా మరి ఇది మన ఇంటర్నేషనల్ నుండి వచ్చిన ఈసీజీ మిషన్ మాకు సిరిసిల్ల నుండి మాకు డొనేట్ చేసినారు ఎల్లారెడ్డిపేట లయన్స్ క్లబ్కు. అది లయన్స్ క్లబ్ ఎల్లారెడ్డిపేటకు చేసిన కానీ అది అందరికీ వినియోగం ఉంచాలని మరి సార్తో రిక్వెస్ట్ చేసుకొని మరి సార్కు నిన్ననే సరికి ఇట్లా ఈసీజీ ఉన్నది మరి మన ప్రభుత్వ ఆసుపత్రిలో పెడితే అందరికీ మరి నయమవుతుంది అంటే చాలా సార్ కూడా దీనికి సంతోషపడి చాలా వెల్కమ్ సార్ మీరు ఇవ్వండి ఈరోజు డాక్టర్ డే అంటే ఈరోజే ఇది ఇవ్వడం జరిగింది. దానికి స్పందించి మరి ఇది అందరికీ ఉపయోగించి ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు మరి అందరికీ ఇది వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ లయన్స్ క్లబ్ మా ఈ కార్యక్రమానికి వచ్చిన మా లయన్స్ క్లబ్ సోదరులకు అదేవిధంగా దీన్ని స్పందించిన మేడం గారికి, మన డాక్టర్ గారికి, మన డాక్టర్ అందరికీ, అదేవిధంగా సిస్టర్లకు మరి ఇవాళ డాక్టర్ డే సందర్భంగా ఎల్లారెడ్డిపేటలో మన సిస్టర్లే కానీ చాలామంది మన డాక్టరే కానీ చాలా కోవిడ్ సందర్భంలో ఎన్నో కష్టాలు పడి మరి అందరికీ కష్టాలు వాళ్ళ చాలా వాళ్ళు ఏది వెనుక ముందు కాకుండా ప్రాణానికి తెగించి మరి ఈ సేవా కార్యక్రమం చేసినందుకు వారికి అభినందిస్తూ వాళ్లకు కృతజ్ఞతలు శుభాకాంక్షలు చెప్తున్నాను. మాకు
సిరిసిల్ల నుండి మనకు వచ్చినటువంటి ఈసీజీ మిషన్ను ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఇక్కడ డాక్టర్ ధర్మానాయ గారు మిగతా డాక్టర్లకు ఇక్కడ దీన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. కాకపోతే ఇది ఇప్పుడు అందుబాటులో ఉంటుంది కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇది చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ ప్రజలకని ఆశిస్తున్నాము. ఈ డాక్టర్ డే సందర్భంగా ఈరోజు మన ఈ డాక్టర్లకు సన్మానం చేయడం జరిగింది. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం డ్రైవింగ్లో సరైన శిక్షణ లేకపోవడమే. దేశంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న రవాణా రంగంలో నిపుణులైన డ్రైవర్ల కొరత అధికంగా ఉంది. ప్రధానంగా భారీ వాహనాలను నడిపే డ్రైవర్లలో సరైన తర్ఫీదు పొందిన వారు చాలా తక్కువ ఉన్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని రహదారి ప్రమాదాల నివారణ, వాహన చోదకులకు మెరుగైన శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణలోనే మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ రీసెర్చ్ సెంటర్ను స్థానిక శాసనసభ్యులు మంత్రి కె తారక రామారావు ప్రత్యేక చొరవతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లా మండేపల్లి వద్ద ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సెంటర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంత్రి కె తారక రామారావుతో కలిసి గత సంవత్సరం జూలై 4 ప్రారంభించారు. అశోక్ లేలాండ్ సంస్థ నిర్వహించే ఈ కేంద్రానికి కలెక్టర్ చైర్మన్ గా ఉంటారు. దేశవ్యాప్తంగా 10 డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలుండగా దక్షిణ భారతదేశంలో తమిళనాడు కర్ణాటకతో కలిపి తెలంగాణలో 3వది. దక్షిణ భారతదేశంలో ఉన్న కేంద్రాల్లో ఇదే అతిపెద్దది. శిక్షణలో చేరే అభ్యర్థులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. డ్రైవింగ్ శిక్షణ ఇవ్వాలంటే సగటున 15,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చవుతుంది. గ్రామీణ అభ్యర్థులకు లైట్ మోటార్ వెహికల్ శిక్షణకు అయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. హెవీ మోటార్స్ వెహికల్ శిక్షణకు స్పాన్సర్లు అందించే ఆర్థిక సహాయంతో అభ్యర్థులకు శిక్షణ అందజేస్తుంది. దీనికోసం ప్రభుత్వం పలు పథకాలను ప్రత్యేకంగా అమలు చేస్తుంది. ఐటీడీఆర్లో శిక్షణ ఇచ్చేందుకు డిజిటల్ తరగతి గదులు, 5 రకాల వాహనాలు అందుబాటులో ఉంచారు. 3.25 కిలోమీటర్ల పరిధిలో 4-6 వరుసల రహదారులు నిర్మించారు. ట్రాఫిక్ నిబంధనలు వివరించేలా ఏర్పాట్లు చేశారు. తరగతుల్లో పాటు డిజిటల్ 3D డ్రైవింగ్ శిక్షణకు ప్రత్యేక గది ఉంది. చోదకులు వాహనాలు నడుపుతూ మధ్యలో ఇబ్బందులు తలెత్తినప్పుడు అత్యవసర మరమ్మతులపై అవగాహన కల్పించేలా ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉంచి శిక్షణ అందిస్తున్నారు. భారీ తేలికపాటి వాహనాల శిక్షణను 3 నెలల కాలపరిమితితో అందిస్తున్నారు. శిక్షణ తరగతులకు ఒక్కో బ్యాచ్ కు 30 మందికి అవకాశం ఇస్తున్నారు. ఏటా సగటున 4,000 మంది శిక్షణ పొందే వీలుంది. పాఠ్యాంశాలు, వాహనాలపై శిక్షణ ఇచ్చేందుకు ఆయా విభాగాల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా అశోక్ లేలాండ్ సంస్థ శిక్షణ ఇస్తోంది. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి అందించే ధృవీకరణ పత్రంతో రాష్ట్రంలో ఏ రవాణా శాఖ కార్యాలయం నుంచైనా లైసెన్స్ పొందే వీలుంది. 4 జూలై 2021 ప్రారంభించినప్పటి నుంచి 1 సంవత్సరం కార్యకలాపాలు పూర్తి చేశారు. 90 రోజుల డ్రైవర్ శిక్షణ కార్యక్రమంలో మొత్తం 317 మంది విద్యార్థులు చేరారు. ఇందులో 240 మంది విద్యార్థులు విజయవంతంగా కోర్సు పూర్తి చేశారు. వారిలో 112 మంది ఇప్పటి వరకు ఉపాధి పొందారు. నేను సిరిసిల్ల జిల్లాలో గల తంగళ్ళపల్లి మండలంలో ఉన్న మండేపల్లి గ్రామంలో టైర్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్లో హెడ్ ట్రైనర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ గత సంవత్సరం నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను. ఇప్పటివరకు మేము 10 బ్యాచ్లకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 11వ బ్యాచ్, 12వ బ్యాచ్ శిక్షణ ఇస్తున్నాము. మా దగ్గరికి ఈ శిక్షణ కోసం వచ్చిన విద్యార్థులకి ఏమీ తెలియదు. అసలు మోటార్ వాహనం అంటే ఏంటో కూడా తెలియని వారు వచ్చారు. ఎందుకు వచ్చారు అని మేము వాళ్ళని అడిగితే, డ్రైవింగ్ కనుక అయితే మేము త్వరగా మా కాళ్లపైన మేము నిలబడగలమని గ్రామీణ యువత వచ్చి ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. ఇక్కడ 2 విధాల శిక్షణలు ఉన్నాయి. ఒకటి హెవీ మోటార్ వెహికల్ అంటే భారీ వాహనాల డ్రైవింగ్, ఇంకోటి లైట్ మోటార్ వెహికల్స్ అంటే చిన్న తరహా వాహనాలు శిక్షణ ఇస్తాము. ఇక్కడ ముందు వాహనం గురించి అన్ని వివరంగా తెలిసిన డిడియు జీకేవై ఈజీఎంఎం సపోర్ట్ ద్వారా నడుస్తున్న ప్రోగ్రామ్ కి సంబంధించి ప్రస్తుతం అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అభ్యర్థులు అభ్యర్థి వయస్సు 20 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. అభ్యర్థి గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు అయి ఉండాలి. చదువు 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్, ఎత్తు 160 సెంటీమీటర్ల పైనే ఉండాలి. భారతదేశంలో ఎక్కడైనా డ్రైవర్ ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. శిక్షణా కాలం 90 రోజుల్లో 60 రోజులు, సిరిసిల్ల ఇన్స్టిట్యూట్ నందు 30 రోజులు, అప్రెంటిషిప్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ 1 సంవత్సరం పూర్తయి ఉన్న వారికి హెవీ మోటార్ వెహికల్ శిక్షణ ఇవ్వబడుతుంది. ఏ విధమైన లైసెన్స్ లేని వారికి లైట్ మోటార్ వెహికల్ శిక్షణ ఇవ్వబడును. మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నా ఈ మొబైల్ నెంబర్కి
8985431720 కి సంప్రదించగలరు. నైపుణ్యం కలిగిన డ్రైవర్లకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఐడిటిఆర్లో అంతర్జాతీయ ప్రమాణాలతో చోదక శిక్షణ అందిస్తున్నారు. రవాణా రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, రహదారి ప్రమాదాల నివారణ, వాహనాలకు ఉపయోగించే ఇంధన వనరుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించడం వంటివి ఈ శిక్షణా కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర మంత్రి కె తారక రామారావు ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐడిటిఆర్ డ్రైవింగ్ స్కూల్ని తెలంగాణ కే మణిహారం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు గర్వకారణం. సిరిసిల్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవింగ్ శిక్షణ పరిశోధన కేంద్రం ఏర్పాటు శిక్షణ పొందడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. హెవీ వెహికల్స్ డ్రైవర్స్ కు గుణాత్మక హెవీ డ్రైవింగ్ పద్ధతులు అందించడం ద్వారా తెలంగాణకే కాకుండా దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల అవసరాలు తీర్చుతోంది. జిల్లా నిరుద్యోగ యువతకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నా పేరు స్వామి, నేను సిద్దిపేట జిల్లా మెదడి మండలం మూత గ్రామం నుండి వచ్చాను. ఈ తెలంగాణ టైర్స్ అనేది ఈ పేపర్ ప్రకటన ద్వారా తెలిసింది నాకు. ఇది తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ స్కిల్స్ ద్వారా ఇందులోకి వచ్చాను. ఇందులో ఫస్ట్ నేను వచ్చి 2 మంత్స్ అవుతుంది. ఫస్ట్ అడ్మిట్ అయ్యాను. దాని తర్వాత హాస్టల్ వసతి మరియు భోజన సౌకర్యం కల్పించారు. మార్నింగ్ 5:30 to 6:30 వరకు మాకు జాగింగ్, హెల్త్ ఫిట్నెస్ కోసం జాగింగ్, రన్నింగ్ వంటివి చేపిస్తారు. దాని తర్వాత ఫస్ట్ మంత్ లో థియరీ క్లాసులు ఉంటాయి. ఇందులో ఇంజన్ పార్ట్స్ మరియు ఇంజన్ లోని వివిధ బేసిక్స్ గురించి తెలుపుతారు. తర్వాత డ్రైవింగ్ లోని బేసిక్స్ గురించి చెప్తారు. క్లచ్ బ్రేక్ ఇలాంటి చిన్న చిన్న అవగాహన కోసం చెప్తారు. తర్వాత సెకండ్ మంత్ లో సిమ్యులేటర్ ఉంటుంది. ఇందులో బేసిక్స్ మరియు గేర్లు ఎలా వేయాలి, మరియు స్టీరింగ్ ఎలా పట్టుకోవాలి, మేజర్ కంట్రోల్స్, మైనర్ కంట్రోల్స్ గురించి చెప్తారు. దాని తర్వాత ట్రాక్ ఉంటుంది. థర్డ్ మంత్ లో ట్రాక్ లో మన కార్ డ్రైవింగ్ ఇచ్చి డ్రైవింగ్ లోని ఎలా టర్నింగ్ చేయాలి, ఏ విధంగా నడపాలి, ఏ విధంగా ట్రాఫిక్ లో ఏ విధంగా ఉంటుంది అనేది 15 రోజులు మన ఇన్స్టిట్యూట్ లో నేర్పిస్తారు. దాని తర్వాత సిరిసిల్ల మన ట్రాఫిక్ లోకి తీసుకెళ్తారు. మరియు ఇందులో డైలీ 9 to 5 వరకు క్లాసులు ఉంటాయి. ఇది తెలంగాణలో ఇలాంటి డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ నిర్మించడం చాలా గౌరవకరంగా ఉంది. ఇది తెలంగాణలో నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది. మరియు ఇందులో 10 బ్యాచ్లు వెళ్ళిపోయాయి, మరి 11 బ్యాచ్. ఇక్కడ ట్రైనర్స్ అతి సంస్కారంగా మరియు సార్ ఫ్రెండ్స్ తో మాతో క్లోజ్ గా మరియు ఫ్రెండ్లీగా శిక్షణ ఇస్తూ మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పక్క నుండి చాలా బాగా నేర్పుతుంటారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా చూసుకుంటారు. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సార్లు మా దగ్గరకు వచ్చి మాకు సొంత ఫ్యామిలీ లాగా చూసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సద్వినియోగం చేసుకోవాలని మనసు ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ సమాచారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.